నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై తెలంగాణలో పోలీస్ కేసు నమోదైంది. హైదరాబాద్ నగర పరిధిలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రఘురామరాజుపై ఈ కేసు నమోదు చేసినట్లుగా గచ్చిబౌలి పోలీసులు చెప్పుకొస్తున్నారు. రఘురామరాజుపై నమోదు చేసిన ఈ కేసులో ఆయన కుమారుడు భరత్, పిఏ శాస్త్రీలతో పాటు సిఆర్పీఎఫ్ కు చెందిన ఏఎస్ఐ కానిస్టేబుళ్లను నిందితులుగా చేర్చారు. అనుమతి లేకుండా తన ఇంటి వద్ద నిఘా పెట్టారంటూ ఏపీ ఇంటెలిజెన్స్ కు చెందిన ఒక కానిస్టేబుల్ రఘురామకృష్ణరాజు అనుచరులు అదుపులోకి తీసుకున్న వ్యవహారంలో ఈ కేసు నమోదైంది. వాళ్ళు ఎత్తుకుని తీసుకెళ్ళి అంతే కార్ నెంబర్ ది వాడు వెళ్ళడు నాకు తెలుసు. వెళ్ళట్లేదు అది డైల్ అన్నాడు ఫోన్ చేయి. మన పోలీసు నేను రావడేస్తున్నాడు. డైలండ్ ఫోన్ చేయి.